हाय फ्रेंड्स, वेलकम टू जोश किचन। मैं चयो रेसीपी ड्राई फ्रूट्स चना पोड़ा चला बहुत मेरंदर तपक ट्राई चयी चला ईजी प्रिपेर चुस्कुस्तु प्रती एंजॉय चेस्तार चूसर कदा ड्राई फ्रूट्स अंत मध्य उठू चला ईजी उदा मेरंदर तपक ट्राई चयी दी तैयार चया चूदा 2 लीटर्स मिल्क पोंगु वरकु मरिगिंचुकोनि अप्पुडु दीनिलो मनं निम्मरसं वेसुकोवाली। पोंगु वच्चिंदि दीनिलो ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని ఈ విధంగా పిండుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మనం ఈ విధంగా తిప్పుతూ ఉంటే కంప్లీట్ గా బ్రేకేజ్ అనేది జరుగుతుంది। మన పాలని కంప్లీట్ గా విరిగాయి, చెన అనేది సెపరేట్ అయ్యింది। ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ లోనికి వేసి వడకట్టుకోవాలి। ఇలా వడకట్టుకున్న చెనాని ఒకసారి నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి। మనకి లెమన్ ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట ఇట్లా వాష్ చేయటం వల్ల, లేదు అంటే చిన్న లెమన్ ఫ్లేవర్ అనేది ఉంటుంది। ఇది కంప్లీట్ గా వాటర్ పోయినంత వరకు కంప్లీట్ గా పిండుకోవాలి। ఇలా కంప్లీట్ గా పిండుకున్న చెనా మొత్తాన్ని ఒక బౌల్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ చెనాలో 2 లీటర్స్ మిల్క్ కి అంత చెనా వచ్చింది కదా, దీనిలో 250 గ్రామ్స్ 1/2 కేజీ షుగర్ ని యాడ్ చేశాను। అలానే 4 స్పూన్స్ గోధుమ నూక, సుజీ అంటాం కదా అదే, స్పూన్స్ సుజీని యాడ్ చేసుకోవాలి। దీనిలో 1 స్పూన్ ఇలాచి పౌడర్, 2 స్పూన్స్ నెయ్యి, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్, వీటన్నింటిని కూడా మనం స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి। మనం ఆల్్రెడీ మిక్సీ జార్ లో వేసి ఏ విధంగా చేయాలి అన్నది పోస్ట్ చేస్తున్నాము। ఇది చేత్తోనే కంప్లీట్ గా స్మాష్ చేసుకోవాలి స్మూత్ గా అయ్యే విధంగా। ఎవరికి ఏది వీలుగా ఉంది అంటే ఆ విధంగా చేసుకోవచ్చు। నెక్స్ట్ నేను అప్పుడు మిక్సీలో వేసింది ఓవెన్ లో పెట్టి చూపించాను, ఇప్పుడు ఇసుకపైనదే చూపిస్తాను। ప్రతి ఒక్కరి దగ్గర ఓవెన్స్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు కదా, ఈ విధంగా స్మూత్ గా కలుపుతూనే ఉండాలి షుగర్ కంప్లీట్ గా కరిగినంత వరకు। ఈ విధంగా షుగర్ కరుగుతూ ఉంటుంది। ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు 2 స్పూన్స్ మిల్క్ ని యాడ్ చేసుకుందాం, ఎక్కువ అవసరం పడదు, 2 స్పూన్స్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ కంప్లీట్ గా కరగటం వల్ల మనకి కొంచెం లూజ్ వస్తుందన్నమాట। ఇంకా సేప్ కలుపుకోవాలి। ఇది లాంగ్ ప్రాసెస్ అని చెప్పి ఈజీగా నేను మిక్సీ జార్ లోనే చూపించాను। కంప్లీట్ గా కరిగింది। మన ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అంత సాఫ్ట్ వచ్చేంత వరకు కలుపుకోవాలి। చూసారు కదా, చేత్తో కూడా మనం చేయొచ్చు బట్ లాంగ్ ప్రాసెస్। ఇప్పుడు దీనిని ఒక మౌల్డ్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఈ థిక్నెస్ ఉండాలి, షుగర్ కంప్లీట్ గా కరగాలి, ఇవే మనకి టిప్స్। మరి పల్చగా ఉన్నా పర్ఫెక్ట్ గా రాదు, అలాగని చెప్పి మరి దలసరిగా ఉన్నా రాదు, ఇట్లా మనం అంటున్నప్పుడు అది జారుడుగా ఉండాలి। మౌల్డ్ లోనికి ట్రాన్స్ఫర్ చేసే ముందు కాస్త కాజు కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న కాజులు, కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న బాదం పలుకులు, వీటన్నిటిని వేసి ఒకసారి కలుపుకొని అప్పుడు మౌల్డ్ లోని ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఈ విధంగా కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి। ప్లెయిన్ బాగుంటుంది, ఆల్రెడీ మీకు పోస్ట్ చేస్తున్నాను, మీరందరూ చూసే ఉన్నారు। ఇలా డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల కూడా టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట। అందుకు ఒకసారి అది ఒకసారి ఇది చేసి పెడదాం అని చెప్పి నేను మీకు రెండు సార్లుగా చూపిస్తున్నాను అన్నమాట। ఇప్పుడు దీన్ని మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఈవెన్ గా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి, 3 టైమ్స్ ట్యాప్ చేసుకుందాం। ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న ఒక కడాయిలో సాల్ట్ గాని ఇసుక గాని ఎవరికి ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోవాలి। మన మౌల్ ని దీనిలో పెట్టుకుందాం। నేను దీనిపైన ఒక ప్లేట్ కూడా పెడుతున్నాను। ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైన లిడ్ తో మళ్ళీ క్లోజ్ చేసేయాలి। కావాలి అనుకునే వాళ్ళు పైన కాస్త డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు।
నేను కాజుని ప్లేస్ చేసుకున్నాను మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లేస్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది షిమ్ లోనే ఉండాలి అసలు హై పెట్టొద్దు మంది 50 మినిట్స్ పాటు కుక్ అవటం వల్న ఈ విధంగా రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం కంప్లీట్ గా చల్లారిన తర్వాతనే డిమౌల్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మనం డిమౌల్ట్ చేసుకుందాం డిమౌల్ చేసుకున్నాం కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది డ్రై ఫ్రూట్స్ చెనా పొడ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈజీ రెసిపీని ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్